నేను చాలా సంతోషంగా ఉన్నాను. చాలా రోజులు వెయిటింగ్ తర్వాత మేము 2017 డిఎస్సి ఇప్పుడు 21లో మేము రిక్రూట్ అవుతున్నాం. అయినప్పటికీ కూడా మా కష్టానికి ఫలితాలు వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాను. ఈ 3 సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నాము ఈ జాబ్ కోసం. మేము చాలా సంతోషంగా ఉంది మాకు వచ్చినందుకు. ఇప్పుడు మక్తల్లో వచ్చింది మరి. హిందీ స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. న్యాయస్థానంలో కేసులు తరచు వాయిదాలతో ఇప్పటి వరకు ఆశగా ఎదురు చూశారు. గురువారం కౌన్సిలింగ్ ఉందంటే ఇక పాఠశాలల్లో చేరవచ్చనే సంబరంతో వచ్చారు. ఉదయం కలెక్టరేట్ లో నిర్వహించిన కౌన్సిలింగ్ లో వారికి నచ్చిన పాఠశాలలను ఎంపిక చేసుకున్నారు. మరో 2 గంటల్లో నియామక ఉత్తర్వులు ఇస్తామని, విద్యాశాఖ కార్యాలయానికి రావాలని అధికారులు సూచించారు. పాఠశాలలు ఎంపిక చేసుకున్న వెంటనే బంధువులకు స్నేహితులకు సంతోషంగా ఫోన్లు చేసి అభ్యర్థులు చెప్పుకున్నారు. తీరా మధ్యాహ్నం ఎన్నికల షెడ్యూల్ వచ్చిందని, నియామక ఉత్తర్వులు ఇవ్వలేమని ఎన్నికల కమిషన్ అనుమతితో మళ్ళీ ఇచ్చే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు చెప్పారు. దీనితో 3 ఏళ్లుగా ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఉత్తర్వులు చేతికొచ్చే సమయంలో ఇలాంటి నిర్ణయం రావడంతో నిరాశకు గురయ్యారు.